ఓకే అండి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో 12, 13, 14 తారీఖుల్లో ఇళ్ల స్థలాలు ఎవరైతే ఉన్నాయో, ఎవరికి ఇచ్చారా, ఎవరికి ఇవ్వలేదా, జగనన్న ప్రభుత్వం పేదల కన్నీళ్లు అనే ప్రాబ్లం చేస్తే మాకు బయటపడింది ఏంటంటే 15,000 కోట్ల భూమి తెలుగు 15,000 కోట్ల లక్ష 15,000 కోట్ల రూపాయలు అతిపెద్ద కుంభకోణం జరిగింది అంటే ఆల్రెడీ దీనికి కేంద్ర టీచర్స్కి అది విషయమైన అనుమానం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద సర్వే చేసి జరిగింది. అటువంటివి చేసుకుంటే వెళ్తే ల్యాండ్ సీలింగ్ భూములు ఎప్పుడెప్పుడు ఇందిరాగాంధీ గారి సమయం నుంచి చేసుకుంటా ఉన్న భూములు అన్నింటినీ కూడా ఇవాళ ప్రత్యేకంగా అంటే ధర పెట్టుకోవడం జరిగింది. కానీ చాలా దీని యొక్క వివరాలు తర్వాత చెప్తాను. ఈ లోపల మా జిల్లాలో చూస్తే ఒక ప్రముఖ నాయకుడు ఎమ్మెల్సీ గౌరతి మిత్తుల్ గారు స్వయంగా ఆయన ఒక 35 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని బలవంతంగా రాయించుకుని దాన్ని తీసుకుని దాని మీద 5 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు ధరలు జరిగింది. అది వేళ మా లైలాకృష్ణ గారు పూర్తి వివరాలతో సహా ఆయన తీసుకొచ్చినప్పుడు మా పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా ఇవాళ అక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నిజంగా ఆశ్చర్యపోయారు. అది ఎలా ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటే చూడండి మేడం అంటే చూసుకుని ఎంటర్లైజ్ చేసుకుని కదా చర్య తీసుకుంటారు. నేను చెప్తా ఉన్నాను కలెక్టర్ గారు సాధారణంగా వచ్చి దొంగరని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరేదో నిజాయితీ పడి నుంచి నిరూపించుకుని మాట్లాడుతున్నారు కదా, ఇటువంటి వాటిలో మీరు కూడా వస్తుందా? సుమిత్ర గారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఈ డబ్బులు గారు మీరు తీసుకున్నారా? ఇవన్నీ వివరాలు మాకు చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారు.